అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. హాయ్ హలో, వెల్కమ్ టు మిస్టర్ ఇన్స్పిరేషన్. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ జర్నీ. అవకాశాల కోసం ఎదురు చూస్తూ చిన్న చిన్న అవకాశాలు వచ్చినా వాటికి సరైన గుర్తింపు రాకపోయినా జనాల కోసం పేరు మార్చుకొని అలరించి పేరు రాకపోయినా అయినా నిరుత్సాహపడకుండా ఏదో ఒక రోజు మనకు ఒక మంచి రోజు వస్తుందనే అవకాశంతో ఎదురు చూస్తున్నా మీ అందరికి కూడా వెల్కమ్, వెల్కమ్ అండ్ వెల్కమ్. ఎన్నో కష్టాలు పడి వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని స్క్రీన్ మీద లేడీ గెటప్తో కూడా అలరించి ఒక ట్రెండ్ సెట్ చేసిన మా జబర్దస్త్ బ్యూటీస్ ఇప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. కాబట్టి మా ఈ మిస్టర్ ఇన్స్పిరేషన్ షోకి వాళ్ళనే పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ శాంతి స్వరూప్ అండ్ సాయి అండ్ వినోదిని. మీ ఎంట్రీ ఇలా కాదు, ఒక మంచి సాంగ్ కి డాన్స్ వేస్తే మీ అందరు ఎలా ఉంటుందో మేము చూస్తున్నాం. కాబట్టి మరొకసారి మా ఆడియన్స్ కోసం ఆ రేంజ్ లో స్టెప్ చేస్తారా? ఓకే ఓకే, లెట్స్ ప్లే ద సాంగ్ గిరీష్. జబర్దస్త్ లో మిల్కీ బ్యూటీస్ అంతా ఇక్కడికి వచ్చేస్తే సెట్ అంతా చూడండి, ఎంత కలకలలాడిపోతుందో. నిజంగా మీ ముగ్గురు కూడా మిస్టర్ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ పీపుల్. ఎందుకు ఏంటి అనేది షోలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ కి అర్థమవుతుంది ఆడియన్స్ కూడా. ప్లీజ్ కమ్ 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 శాంతి అండ్ సాయి వినోదిని, ఎలా ఉన్నారు? ముగ్గురికి ముగ్గురు కాంపిటీషన్ లాగా రెడీ అయ్యొచ్చారు. మా కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది. మేము షో చేసేటప్పుడు కూడా ఈరోజు తను ఏం శారీ కట్టాడు, ఏం కలర్ కట్టాడు, ఏం ఒక్కోసారి మీ ఇద్దరు ఒకేసారి కలర్ కట్టాడు, ఆడ మాకు వచ్చేస్తుంది నువ్వెందుకు ఈ కలర్ కట్టావు, నువ్వెందుకు ఈ కలర్ కట్టావు. శాంతి, స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి నరసింహ సినిమాలో నీలాంబరి నడుస్తుంది కదా, అలా ఒకసారి వాక్ చేసుకొని రావా. శృంగార వీరా చెప్పు, నువ్వంటే అందరికి ఎందుకు ఇష్టమో తెలుసా? ఎందుకు? అదే నీ స్టైల్. శాంతి ఎలా నడిచావో చెప్పంటావా? కొంగ నడిచినట్టు నడిచాను అంటావా? ఎనీహౌ, హైదరాబాద్ అసలు ఎందుకు వచ్చారంటే ఏమని చెప్తారు? ఆర్టిస్ట్ అవుదామని 300 రూపాయలు చేతిలో పట్టుకొని వచ్చాను. ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యా, వంట వండాను, ఆఫీస్ తుడిచాను, బాత్రూమ్ కడిగాను, మందు సర్వ్ చేశాను, వాళ్ళు కక్కేసుకుంటే అది తుడిచాను. తర్వాత నాకు ఒక సినిమాలో గే క్యారెక్టర్ వచ్చింది, పాజిటివ్గా తీసుకొని చేస్తుంటే అక్కడ మనకి రాఘవ గారు, రచ్చరవి గారు పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త జబర్దస్త్లోకి ఇచ్చేసారు. అలా ఎంట్రీ అన్నమాట. అలా పేరేంటి? అసలు పేరు శాంతి కుమారు. సుమ గారు శాంతి స్వరూప్, శాంతి స్వరూప్ అనేవారు. ఆ పేరు అలా కంటిన్యూ చేసుకున్నారు. పేరుతో పాటు నా రూపం కూడా మారిపోయింది. సాయి నీ అసలు పేరేంటి? వెంకట సాయి ప్రసన్న కుమార్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాకు మెడిసిన్ ర్యాంక్ వచ్చింది ఎస్వి యూనివర్సిటీలో. ఈవెంట్కి వస్తారు కదా ఆది అన్న వాళ్ళు, అట్లా నువ్వు కూడా చేయొచ్చు కదా, నువ్వు కూడా చేస్తే నీతో మంచి ఫొటోస్ దిగుతారు, సెలబ్రిటీ అంటే నీకు తెలియదు, ఆ థాట్లో అవునా వెళ్ళొచ్చా మనం కూడా అనే థాట్ ద్వారా నేను హైదరాబాద్ దాకా వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 ఎపిసోడ్స్ 3 ఎపిసోడ్స్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను నేను ఇక్కడ కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత. అప్పుడే అయిపోయిందా ఆ మాటలు నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. ఏదైనా సరే కష్టమైనా ఏదైనా నేను ఆ షోలో చెయ్యాలి, జనాలకు కనిపించాలి, ఆ ఉద్దేశంతో నేను ఈ షోలో ఎంట్రీ ఇచ్చి అలాగే ఇక్కడ దాకా కొనసాగాను. వినోద్, నా పూర్తి పేరు వినోద్ కుమారే. వినోద్ కుమార్. సో నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నా ఎంసెట్లో వెటనరీ సీట్ వచ్చింది. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఆడిషన్స్ జరుగుతున్నాయి, మూవీ ఆడిషన్స్. సో అక్కడ నేను ఏదో ట్రై చేద్దాం అనేసి అడగడం, బికాస్ ఆఫ్ నాకు చిన్నప్పటి నుంచి యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. సో అలా వచ్చిన వానికి ఒక ఆడిషన్ ఇవ్వడం ద్వారా రామప్ప అనేటటువంటి ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్ మూవీలో సుమన్ గారి పక్కన ఒక బోయవాడి క్యారెక్టర్ వచ్చింది నాకు. అక్కడ పరిచయమైన సర్కిల్తో నేను కెవ్ కేక్ ఎంటర్ అవ్వటం సుమ గారి ప్రొడక్షన్లో,
అక్కడ నేను ఫస్ట్ లేడీ గెటప్ వేయడం జరిగింది. నా పర్ఫార్మెన్స్కి కానివ్వండి, ద వే ఆఫ్ మేక్ ఓవర్కి కానివ్వండి, సుమగారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈ వినోదిని లేడీ గెటప్ ఇప్పటి వరకు వెనక చూసుకోకుండా ముందు కొనసాగుతుంది. దారిలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ముళ్ళు వచ్చాయి. ఈ యొక్క స్క్రీన్లో మేము కదిలి చేసేటువంటి యాక్షన్స్ వెనుక మా గుండెలు కదిలించే ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. సో వాటన్నిటిని దాటుకుని మేము ముందుకు వచ్చి స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాము అంటే ఓన్లీ వీ వాంట్ ఎంటర్టైన్ ద పబ్లిక్, వీ వాంట్ టు ఇన్ ద పబ్లిక్. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి నోట మేము వింటున్నటువంటి క్యాజువల్ థింగ్ ఏంటి అంటే, మీకేంటి మీరు సెలబ్రిటీస్ వందలు కోట్లు వేలు సంపాదించేసి ఉంటారు, వెనకలు వేసేసుకుంటూ ఉంటారు, సో మాకు ఒక అవకాశం ఇప్పిస్తే ఏం పోతుంది, మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరే. ఆ ఒక్క అవకాశం మీకు మేము ఇప్పించడానికి, మేము అవకాశం పొందడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామో. ఒక నైట్లో మీరు ఆర్టిస్ట్ అయిపోయిన వాళ్ళనుకొని ఫీల్ అవుతారు, మాకు కూడా అవకాశం ఇచ్చేవారు. మేము ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాము, ఎన్ని తిండి లేని రాత్రులు గడుపుకొని ఈ స్థాయికి వచ్చి వాళ్ళకి తెలియదు. అండ్ శాంతి, ఇప్పుడు శాంతి కుమార్గా నువ్వు అబ్బాయిగా పుట్టావు, ఈ లేడీ గెటప్ వేసుకొని అమ్మాయిలాగా ప్రవర్తించి అమ్మాయిలాగా మారిపోయావు కదా కంప్లీట్గా, అప్పుడు ఇంట్లో వాళ్ళ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? నేను ఫస్ట్ లేడీ గెటప్గా రావాలని నేను కోరుకోలేదు. చిన్న క్యారెక్టర్ అయినా సరే, జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అయినా చేద్దాం అనుకున్నా. కానీ ఆ రోజు ఆ సినిమాలో గే క్యారెక్టర్ కావాలన్నారు. ఇప్పుడు అది నేను చేయలేదనుకోండి, దాన్ని చేయడానికి 10 మంది ఉన్నారు. నేను అనుకున్నాను ఆర్టిస్ట్ అందరితో అన్నీ చేయాలి, సరే చేద్దాం ఇది నో ప్రాబ్లం, ఎందుకంటే క్యారెక్టర్ కూడా నాకు కొంచెం అవగాహన ఉంది అనుకోండి. నేనేం చేశాను, చేసిన తర్వాత జబర్దస్త్ షో అనింది, అలాగే కెవ్వుకేక షో అనేది కూడా లేట్ గడిపిస్తానే వచ్చేసింది. ఇంకా దాన్ని అలా సద్వినియోగం చేసుకున్నాను, కానీ ఇలా కంటిన్యూ అవుతా అనుకోలేదు. నాకు ప్లస్ మైనస్ నాకు తెలియదు, కానీ నేను ప్లస్ అని అనుకుంటున్నాను. నీకు ప్లస్ అమ్మ నాన్న ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ వేసినప్పుడు ఎంజాయ్ చేశారు, లేడీ గెటప్ వేసాను. తర్వాత మా అన్న వాళ్ళు అడిగేవాళ్ళు, ఇందులోనే కంటిన్యూ అయిపోతున్నా కదా, నార్మల్గా రావచ్చు కదా అంటే, జబర్దస్త్లో ఎక్కువ లేడీ గెటప్స్ వేస్తుంటారు, దాంట్లో నేను ఉన్నాను, సరే నీ ఇష్టం, నీకు ఏది మంచిది అయితే అది చేసుకో అన్నారు. అనేవాళ్ళు ఊర్లో అంటా అంటారు లేడీ గెటప్గా ఫిక్స్ అయిపోయారు, లేడీస్ అయిపోయారు అనుకుంటున్నారు. అనేవాళ్ళు నన్ను అంటారు, అనేవాళ్ళు మనం పెట్టరు కదా, కాబట్టి వాళ్ళు ఏదో అన్నారని చెప్పి అవన్నీ పట్టించుకుంటే అవ్వదని చెప్పి నేను కూడా ఫస్ట్లో బాధపడ్డా, తర్వాత నేను కింద కామెంట్లు కూడా చదవను. యాక్చువల్లీ 10 మంది అంటూ ఉంటారని చెప్పేసి మనం ఫీల్ అయిపోతే 10 మందిని మనం చూడట్లేదు. ఆ 10 మంది అన్న వాళ్ళ మధ్యలోకి మనం వెళ్తే ఎవడైతే మనల్ని కామెంట్ చేశాడు బ్యాడ్ కామెంట్, వాడే ఫస్ట్ సెల్ఫీ మనతో దిగుతాడు. అంటే ఇప్పుడు సాయి, ఇప్పుడు నువ్వు అన్నావు నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, అంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చే రేంజ్ ఉందంటే మీ ఫ్యామిలీ కూడా చాలా ఎథిక్స్ పెద్ద ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు ఊర్లో కూడా. అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి హైదరాబాద్ వచ్చి లేడీ గెటప్ వేసుకుంటే, నువ్వు ఫస్ట్ గెటప్ వేసినప్పుడు ఫీలింగ్ ఏంటి? మా నాన్న ఎవరైనా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే, జబర్దస్త్ చేస్తున్నాడు, మా అబ్బాయి ఈ క్యారెక్టర్ చేస్తున్నాడు అని ఎప్పుడూ చెప్పలేదు. మా అమ్మతో అంటూ ఉంటుండే, ఎందుకు నాన్న చెప్పట్లేదు, మేబీ నేను అలా ఉన్నాను, నేను ఆ చీర కట్టుకొని మేకప్ వేసుకొని అలా చేస్తున్నాను, ఎదుటి వాళ్ళు ఎవరో ఏదో అంటారని చెప్పేసి మనం పట్టించుకుంటే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అది అని చెప్పిన తర్వాత, నా సెల్ఫ్గా నేను బతకగలను అని నాలో కాన్ఫిడెన్స్ వచ్చి, నా వల్ల మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటున్నారని తర్వాత, మా నాన్న ఇప్పుడు హ్యాపీగా మా అబ్బాయి జబర్దస్త్లో చేస్తున్నాడు అని చెప్తూ ఉండే. కానీ ఫస్ట్ టైం అయితే మా ఇంట్లో వాళ్ళు బాధపడి ఉండే, ఏంటి అబ్బాయి చదువుకోకుండా డాక్టర్ చదవాల్సిన వాడు వచ్చి చీర కట్టుకొని మేకప్ వేసుకొని అక్కడ జబర్దస్త్లో చేస్తున్నాడు, మీకేమనిపించట్లేదా అన్నప్పుడల్లా మా నాన్న నన్ను ఏమీ అనలేక ఏమీ చెప్పలేక ఆయన ఎంత బాధపడి ఉన్నాడో నాకు అప్పుడు తెలియదు, కానీ తర్వాత అర్థమైంది. ఏడ్చుంటారో కూడా